ം ഇവി ന്യൂസ് കി സ്വാഗതം నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సోమవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సీఎంలు హాజరుకానున్నారు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల భద్రత పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు మోదీ సర్కారు వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో నక్సల్ హింస రెండు వేల ఇరవై మూడులో డెబ్బై రెండు శాతం మేర తగ్గిందని మరణాలు ఎనభై మూడు శాతం మేర తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తు చేసింది గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు మంగళగిరిలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు పవన్ ను కలిశారు ఉద్యోగ భద్రత కల్పించాలని మూడు నెలలుగా తమకు రావాల్సిన జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని పెండింగ్ జీతాలు చెల్లించేలా చూస్తానని భరోసా ఇచ్చారు ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలని సుజనా కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు కడప జిల్లా కమలాపురం ల్యాబ్లో పదేళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్న తనను మూడు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారని బాధితురాలికి పవన్ హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లాలో జరిగిన చిన్నారి హత్యను కూడా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఏపీ హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత మండిపడ్డారు అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనా అత్యాచారం జరిగిందని వైసీపీ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు పుంగనూరులో చిన్నారి కుటుంబాన్ని మంత్రులు రాంప్రసాద్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్తో కలిసి అనిత పరామర్శించారు బాలిక తండ్రిని సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు ప్రభుత్వం అండగా ఉంటుందని చిన్నారి తండ్రికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు హంతకులను వదిలిపెట్టబోమని ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు ఇటీవలి వరద బాధితులకు మొత్తం ఆరు వందల రెండు కోట్ల పరిహారంలో పద్దెనిమిది కోట్లు మినహా తొంభై ఎనిమిది శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సాంకేతిక కారణాలతో వరద సాయమందని రెండు శాతం ప్రజల ఖాతాల్లో రేపు డబ్బు జమ చేయనున్నట్లు వెల్లడించింది బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయకపోవడం వంటి కారణాలతో డీబీటీ పద్ధతిలో పరిహారం మొత్తం అందుకోలేకపోయిన వారికి రేపు జమ చేయనుంది ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికే పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగారు ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను వేలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు వేల ఆరు వందల ఇరవై కుటుంబాలు సహా ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలకు రేపు వారి ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది పేద విద్యార్థులకు దసరా కానుకగా ఈ నెల పదకొండున పలు నియోజకవర్గాల్లో పంతొమ్మిది సమీకృత గురుకులాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు కుల మతాలకు అతీతంగా భావితరాలను తీర్చిదిద్దాలన్నదే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల లక్ష్యమని భట్టి విక్రమార్క వివరించారు సచివాలయంలో సమీకృత గురుకులాల డిజైన్ శంకుస్థాపనలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ గాలి వెలుతురు ఉండేలా హరిత భవనాలను నిర్మిస్తామని వివరిస్తూ డిజైన్స్ ను ప్రదర్శించారు ఇంటర్ వరకు తరగతులను ఆంగ్ల మాధ్యమంలో స్పష్టం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని గ్రామీణ యువతకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు గతేడాది దసరా వేళ ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి ఓట్లడిగిన కాంగ్రెస్ గెలిచాక వంచిస్తోందని ఎక్స్ లో ఆరోపించారు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోగా అవ్వాతాతలకు పింఛన్ పెంచలేదని రైతు బంధు నిలిపేశారని అన్నారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం పది నెలలు గడిచినా అతిగతి లేదన్నారు నాలుగు వేల నిరుద్యోగ భృతికి వదిలారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిక్లరేషన్లపై ఎక్కడికక్కడ నిలదీయాలని హరీష్ కోరారు శరణవరాత్రుల సందర్భంగా పర్యాటక ప్రాంతం గోవాకు రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ స్టేషన్కు రైలును కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ గోవా ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు గతంలో గోవా వెళ్లాలంటే పలు రైలు మారాల్సి వచ్చేదని ఇకపై ప్రయాణికులకు అలాంటి ఇబ్బందులు ఉండవన్నారు ఈ రైలు వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్లో పద్దెనిమిది మందిని ఆరు బృందాల సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు వారిపై తెలంగాణలో నలభై పైగా దేశవ్యాప్తంగా మూడు వందల పంతొమ్మిది కేసులు ఉన్నాయి నిందితుల నుంచి ఐదు లక్షల రూపాయల నగదు ఇరవై ఐదు ఫోన్లు పదహారు ఏటీఎం కార్డులు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు దేశవ్యాప్తంగా కొరియర్ పెట్టుబడులు ఓటీపీలు ఇన్సూరెన్స్ వంటి సైబర్ నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు వారి బ్యాంకు ఖాతాలోని కోటి అరవై ఒక్క లక్షలను సీజ్ చేశారు తెలంగాణలో బాధితుల నుంచి ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకు పడుతున్న సైన్యం ఓ పాఠశాల ప్రార్థనా స్థలం సమీపంలో జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది మరణించారు మరో తొంభై మూడు మంది గాయపడినట్టు పాలస్తీన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి డేర్ అల్ లోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించాయి వివిధ ప్రాంతాల నుంచి గాజా స్ట్రిప్ లోకి వచ్చే శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని అధికారులు ఆరోపించారు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలకు రేపటితో ఏడాది పూర్తి ఉండగా ఈ దాడులు చోటు చేసుకున్నాయి అయితే గాజా పట్టిలోని రస్త్ పాఠశాల ప్రార్థనా స్థలంలో హమాస్ కమాండ్ కంట్రోల్ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటనలో హమాస్ మిలిటెంట్లు అక్కడి మిలించే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది అటు గాజాతో పాటు లెబనాన్ లో మిలిటెంట్ల ఏరివేతకు చేస్తున్న పోరాటానికి సహకరించరాదన్న ఫ్రాన్స్ పశ్చిమ దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించినందున ఇజ్రాయెల్ కు ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది ఈ పరిణామాలను నెతన్యాహు తీవ్రంగా ఆక్షేపించారు ఫ్రాన్స్తో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు ముంబైలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు సజీవదహనమయ్యారు చెంబూరు ప్రాంతంలోని రెండంతస్తుల భవనంలో ఈ తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు కింది అంతస్తులో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్తుకు విస్తరించినట్లు వెల్లడించారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు మధ్యప్రదేశ్లో పద్దెనిమిది వందల పద్నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు భోపాల్ సమీపంలోని ఫ్యాక్టరీలో చేసిన తనిఖీల్లో మాదక ద్రవ్యాలు ముడి పదార్థాలు లభించాయి ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు గుజరాత్ హోంశాఖ సహాయక మంత్రి హర్ష సంఘవి ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన పోస్టులో పేర్కొన్నారు